అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం జమదాల గ్రామ పెద్దలు సమీక్షంలో వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు చీరలు గ్లాసు పంపిణీ చేశారు. కె కృష్ణమూర్తి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రతి నెల తన వంతు సహాయం చేసే మానవత్వం ఉన్న వ్యక్తి కృష్ణమూర్తికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి శంకర్రావు తిరుపతిరావు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమదాల గ్రామంలో ఈ 30 మంది పేద వృద్ధులకి మహిళలకి వితంతువులకి ఈ దుప్పట్లు గ్లాసులు చీరలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి నెల నా భాగంలోన హాజరున్న డిసిప్లిన్తో హాజరున్న స్థామతో కదలికేది వాళ్ళు చేయని తపనతో ప్రతి నెల నా జీతం నుండి కొంత భాగం ఇచ్చిన చేయండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ఈ జమదాల ఈ గ్రామంలో ఈ మన డి శంకరరావు ఎంపీడీసీ గారు మన తిరుపతిరావు ఎక్స్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు మన మా తిరుపతి మా కానిస్టేబుల్ అయిన పరమేశ్వర్ గారు పెద్దల సమక్షంలో ఈ ఊరు ఎంచుకోవడం జరిగింది. వారందరూ నాకు ఆశీర్వాదాలు కలగాలని నేను దేవుడికి తలగా ఆలు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆరోగ్యంతో ఉండి సుఖ సంతులతో ఉండాలని నేను అందరికి కోరుకుంటున్నాను. జై జవాన్ జై హింద్. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం జమదాల గ్రామ పంచాయతీ పరిధిలో గల వృద్ధులు వితంతువులు వన్ టౌన్ పార్వతీపురం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ గారైనటువంటి కె కృష్ణమూర్తి గారు తమ సొంత నిధులు వెచ్చించి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ రోజు జమదాల గ్రామ పంచాయతీలు గలటువంటి వృద్ధులకి వితంతువులకి ఈ దుప్పట్లు చీరలు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఆయన త్యాగశీలతో త్యాగబుద్దితో ఇలాగే ప్రతి నెల కూడా అనేక గ్రామాల్లో అనేక మంది వృద్ధులకి వితంతువులకి ఏదో ఒక సేవా కార్యక్రమం తన జీతం నుంచి కొంత పర్సంటేజ్ వెచ్చించి ఈ సేవా కార్యక్రమాలకి వినియోగించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మన గ్రామంలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనంతటికి మెయిన్ ఏంటంటే మీరు వృద్ధులు వితంతువులు పెద్దలు కాబట్టి ఆయనని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసిందిగా మీ ఆశీర్వచనాలు ఆయనకి ఇవ్వాల్సిందిగా సభామూలంగా ప్రార్థించడం అవుతుంది. సందర్భంగా కృష్ణమూర్తి గారు అనే కానిస్టేబుల్ గారు మన గ్రామానికి వచ్చి వృద్ధులకు వితంతువులకు పేదలకు చీరలు దుప్పట్లు గ్లాసులు మన పంచాయతీకి వచ్చి మన గ్రామానికి పంచిపెట్టినట్టుగా మరి అతని యొక్క ఆశీర్వాదములు దీవుల్లో మన మీద ఉండాలని మన యొక్క దీవుల్లో ఆశీర్వాదములు అతని మీద ఉండాలని అతను బాగుంటే మనలాంటి పేదవాళ్ళకి ఎంతో మందికి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.